దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని విశాఖ పరిపాలన రాజధాని అయ్యి ముఖ్యమంత్రి పాలన సాగిస్తే మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని పట్టభద్రులు గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ని గెలిపించాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎస్కోట పట్టణంలోని జూనియర్ కళాశాల, శ్రీనివాస్ కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే కడుపండి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి తదితరులు పర్యటించి పట్టభద్రులు కలిసి సీతంరాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి వెంట రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వాకాడ రాంబాబు, వైఎస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్కోట ఉప సర్పంచ్ మోపాడ కుమార్, వార్డు సభ్యులు మంజుశేఖర్, కోసూరు భారతి, పొడుగు సంతు, గనివాడ శ్రీను, నాయకులు మోపాడ కోటి, కోటాన పాల్కుమార్, పోలమేర శెట్టి రామకృష్ణ, మోపాడ ఈశ్వరరావు, ఎంపీటీసీ కడారి అప్పయ్య, కడారి జయశంకర్, గణేష్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈ కలియుగం మహాపాపాల ద్వార ఇందులో మనం మళ్ళా పుణ్యాత్మలు అవ్వాలంటే ఇలాంటి పుణ్యకార్యాలు చెయ్యాలి. అందుకు కార్యం చెయ్యాలి. భారతదేశం అహింసాపరమో దేవీ దేవత ధర్మం. మన దేవతలు ఎవరిని హింసించలేదు. అది పక్షులు జంతువులు ఇక్కడ వాహనాలుగా తెలుసుకున్నారు. అంతేగాని మరి పశుపక్షాలని చంపి అది వాళ్ళు తిని మనకి కాబట్టి భగవంతుడికి మన మనఃపూర్వకంగా ప్రయత్నంగా చూసినట్లయితే ఏం కలిసింది సైన్స్ అంటే ఈరోజు రాకెట్లు సటిల్ లైట్స్ ఇవన్నీ కూడా అక్కడ రాదు మాట వెనకాల ఒక వెళ్ళి వెళ్ళిన సాంతుల కోసం ఒక వైద్యులు లోకంలో ఎలా ఉంటుందో ఆయన బాగా పర్యాటకంగా ఉన్నాను దుఃఖం వచ్చినప్పుడే మనం